ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడి చేసిన పాలకుర్తి ఎస్ఐ వంశీకృష్ణను తక్షణమే సస్పెండ్ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సాయి కుమార్ మాట్లాడుతూ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యాయుడు సందీప్పై స్థానిక ఎస్ఐ వంశీకృష్ణ చేసిన దాడికి ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆంధ్ర పోలీసులతో దెబ్బలుతున్నాం. నేడు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్లీ ఈ తెలంగాణ పోలీసులతో దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు పట్ల మధు, జిల్లా సహాయ కార్యదర్శులు గుగుల సూర్యప్రకాష్, లావణ్య, జిల్లా ఉపాధ్యక్షులు జ్యోతిబాస్, పట్టణ అధ్యక్ష కార్యదర్శి కిషోర్, సాగర్, నాయకులు రంజిత్, సింహాద్రి, ప్రవీణ్, చాందన పాల్గొన్నారు. పాలకుర్తి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ, స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ వంశీకృష్ణ ధర్నా చేస్తూ ఉంటే దాన్ని చెల్లా చెల్లి చేయడందుకు ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు అడ్డంకిగా బారిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎస్ఐ చాలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి నిన్న మనం చూసినాం. అక్కడ ఉన్నటువంటి వంశీకృష్ణ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. అక్కడ జిల్లా ఉపాధ్యక్షులు అయినటువంటి సందీప్ పిడిగుద్దులు గుద్దీ తన్నుకుంటూ ఈడ్చుకెళ్ళి బాగా విపరీతంగా కొట్టడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు ఆంధ్ర పోలీసులతో దెబ్బలు తిన్నాం, ఈరోజు తెలంగాణ వచ్చినాక కూడా ఈరోజు తెలంగాణలో ఈ కేసీఆర్ గారి ముందు పాలనలో మళ్ళీ మళ్ళీ తెలంగాణ పోలీసులు దెబ్బలు తింటున్నాం. ఎప్పుడు మనం దెబ్బలు తినడమా? విద్యారంగ సమస్యల కోసం శాంతి పోరాటం మన ఎస్ఐ గారు చాలా యాంటీవర్గా ప్రవర్తించి అక్కడ కొట్టడం జరిగింది. ఆ ఎస్ఐకి మెంటల్ వేసిందా మా తక్షణం మీదకట్టు హాస్పిటల్లో జాయిన్ కావాలి. లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీసులు ముఖ్యం చేస్తామని చెప్పి ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం.